అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, ఈ నెల 21న గురు పుష్యమ యోగం ఉందంటున్నారు, మరి ఈ రోజు ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు దక్కుతాయి ఆ రోజు? తప్పకుండా అమ్మా. గురు పుష్యమ యోగం అనేటువంటిది ఎంతో అద్భుతము. ఈ యోగాన్ని వినియోగించుకోవాలన్నా కూడా ఎంతో అదృష్టం ఉండాలి వారికి. ఎందుకంటే గురువారము పుష్యమి నక్షత్రము కూడినటువంటి దాన్ని గురు పుష్యమి యోగంగా చెప్తారు. ఇది అమృతం. ఈరోజు చేసేటువంటి పని కానీ, ఈరోజు చేసేటువంటి జపము కానీ, ఈరోజు చేసేటువంటి కార్యం కానీ శుభానికి సంబంధించింది, ధర్మానికి సంబంధించింది, 1000 రెట్ల ఫలితాన్ని మనకు ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ యొక్క గురు పుష్యమి అంటేనే మోస్ట్ పవర్ఫుల్. మరి ఈ యొక్క గురు పుష్యమి యోగం రోజు వైద్యుతి ఏర్పడుతుంది. వైద్యుతి అంటే ఈరోజు ఎవరైతే జపము అద్భుతంగా చేస్తారో, ఒకసారి రుద్ర పారాయణం చేస్తారో, ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో, లేదా శ్రీ సూక్తము కావచ్చు, ఏదైనా హనుమాన్ చాలీస కావచ్చు, వీరు చేసేటువంటి జపము పారాయణము అనేటువంటిది 1000 రెట్ల అధిక ఫలం వస్తుంది. కనుక ఈ గురు పుష్యమి యోగాన్ని ఒక శుభకార్యానికై వాడండి. ఏదో ఒక ఆఫీస్ మొదలు పెట్టాలి, గృహానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ ఇవ్వాలి, లేదా ఒక బిజినెస్కు సంబంధించినటువంటి మనము ఓపెన్ చేయాలనుకుంటున్నాం ఏదైనా, లేదా మనం ఏదైనా ఒక కారు కొనాలి అనుకుంటున్నాం, ఒక ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, ఈరోజు ఇచ్చినట్టయితే అది ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో మనం ముందుకు వెళితే అన్ని అవరోధాలు వస్తుంటాయి. విన్నారా? జాబ్ రిలేటెడ్, జాబ్కు ఏమైనా మనం అప్లై చేయడం కానీ, లేదా జాబ్కు ఏమైనా మనము ఈరోజు జాయిన్ అవ్వడం కానీ, ఏదైనా ఈఎంఐస్ కానీ, లైక్ ఏదైనా క్లియర్ చేసుకోవాలనుకున్నా ఈరోజు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మనకు. కనుక ఈరోజు చేసేటువంటి పని ధర్మంగా ఉండాలి, అద్భుతం. ఒక పెళ్లికి సంబంధించిన మాట ముచ్చటకు వెళ్ళాలి, తప్పకుండా. ఈరోజు వెళ్ళడం వల్ల అది శుభంగా మారి అది మనకు 100% ఫిక్స్ అయిపోతుంది. ఒక కారే కొనాలనుకున్నాం, ఈరోజు అడ్వాన్స్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇట్లా ఈ యొక్క గురు పుష్యమి యోగాన్ని వినియోగించుకోవాలి. ఈరోజు నాడు తప్పకుండా గురువులను ఒకసారైనా ఫోన్ చేసి పలకరించండి. గురువులకు మహాదేవ అని మెసేజ్ అన్న పెట్టండి, లేదా దగ్గరలో ఉంటే వారికి ఏమైనా పండ్లు కానీ, వస్త్రం కానీ, ఒక ధోతి కానీ, ఇలాంటివి దానంగా ఇవ్వడం వల్ల, గురుదక్షిణ ఇవ్వడం వల్ల బంగారం కూడా దానం ఇవ్వచ్చు. అంటే చెప్తున్నా మళ్ళీ, ఇంకా వేరే నెగిటివ్ అయిపోతుంది కానీ ఉదాహరణ చెప్తున్నా. ఆ రేంజ్లో మీకు వారు కనెక్ట్ అయితే ఇవ్వచ్చు, నువ్వు తప్పులేదు కదా. కనుక తప్పకుండా గురువులను ఆశ్రయించండి, గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఏదైనా ఎవరైనా ఒక మంత్ర ఉపదేశం కానీ, లేదా మంత్రానికి సంబంధించి ఏదైనా శ్లోకమైనా కూడా వారి వద్ద నుండి ఈరోజు స్వీకరించే ప్రయత్నం చేసి దానిని జపం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి ఈ వీడియోలో మనము గణపతికి సంబంధించినటువంటి మంత్రం చెప్పుదాము. ఇది ఈరోజు మీరు తప్పకుండా కూడా జపం చేస్తూ ఉండండి. ఒకసారి ఆచమనం చేసుకోండి, ఉదయం నుండి సాయంకాలం వరకు మీ పనులు చేసుకుంటూ జపాలు చేసుకుంటూ ఉండండి. 1 గంట సేపు జపం చేశారు, మరలా లేచి వంటాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలకు బాక్స్ ఇచ్చేసి కాస్త మీరు టిఫిన్ చేసేసి మళ్ళీ కూర్చోండి, కాలు చేతులు కడుక్కొని మళ్ళీ జపం చేసుకోండి. మధ్యాహ్నం అయింది, లేవండి, టీ తాగండి, కాఫీ తాగండి, మరలా కూర్చొని జపం చేసుకోండి. అర్థమవుతుందా? ఇట్లా ఈరోజు మొత్తము కూడా భగవంతునిపై ఎక్కువగా కూడా మీ యొక్క మనసును ఏకాగ్రతం చేసి ఉంచేటువంటి ప్రయత్నం చేయడం వల్ల అసలు ఎక్సలెంట్ రిజల్ట్ మీకు వితిన్ 11 to 21 డేస్లోనే కనబడుతుంది. ఎందరా? కనుక తప్పకుండా ఆడవాళ్ళు గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుకోండి. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. ఇది మగవారు ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఇది ఆఫీసులో అయినా ఈ రోజు మొత్తం కూడా స్మరణ చేస్తూ ఉండడం వల్ల తప్పకుండా కూడా 100% చెప్తున్నా మంచి ఫలితం ఉంటుంది. ఒక ఆయనే
మెసేజ్ కూడా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మంత్రానికి సంబంధించి ఎంతటి విశేషం ఉంటుంది, ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటిది వీరి మాటల్లోనే ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాము. గురువుజీ, నిన్న మన పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము, అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడి నుండి భువనేశ్వర్ వచ్చాం. భువనేశ్వర్లో లింగరాజు టెంపుల్ అని ఫేమస్ టెంపుల్, శివ టెంపుల్ ఉంది, అక్కడ దర్శనం కోసం వెళ్ళాం. ముందు మా ఫ్రెండ్స్ వెళ్ళారు, ఎవరికి దర్శనం అవ్వలేదు, ముందు మీరు వెళ్ళండి తర్వాత నేను వెళ్తానని చెప్పి బయట ఉన్నాను. వాళ్ళు వెళ్ళి త్వరగా వచ్చేసారు. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారని అడిగాను. క్యూ ఎక్కువగా ఉంది, దర్శనానికి 2 అవర్స్ టైం పట్టేలా ఉందని చెప్పారు. అక్కడ ఉన్న విఘ్నేశ్వర స్వామికి దండం పెట్టుకొని, తర్వాత నేను మనసులో దండం పెట్టుకొని విఘ్నేశ్వర స్వామికి దండం పెడుతూ మీరు చెప్పినటువంటి మంత్రం నాకు ఓం గం గణపతయే నమః అని ఒక 11 సార్లు చదువుకొని 3 గుంజీలు తీసి, ఇంత దూరము వచ్చిన తర్వాత కూడా నా తండ్రి దర్శనం కంటే నేను తిరిగి వెళ్ళలేను గణేష అని మొక్కుకున్నాను. ఆయనను మొక్కుకొని బయటికి వచ్చేలోపు క్యూ మొత్తము క్లియర్ అయిపోయింది. నేను గర్భగుడిలోకి లోపలికి వెళ్ళి 10 నిమిషాలు వెయిట్ చేశాను. నాకు శివయ్య దర్శనం చాలా ప్రశాంతంగా ఆనందంగా అంతులేని ఆనందాన్ని కల్పించింది. అప్పుడు నాకు అనిపించింది, నమ్మకం అంటే ఎంత ఇంపార్టెంట్, మనం ఎఫెక్ట్ పెడితే ఖచ్చితంగా జరుగుతుంది. వినరా, మనం ఎఫెక్టివ్ నమ్మకంతో ఎఫెక్ట్ పెడితే మనకు ఖచ్చితంగా జరుగుతుంది అని ఆయన చెప్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను మిమ్మల్ని నమ్ముకున్నందుకు తప్పకుండా ఆ యొక్క భగవంతుడు నాకు అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇచ్చాడు, ఈ ఆనందాన్ని మీకు షేర్ చేయాలని చెప్పి మెసేజ్ పంపానని చెప్పాడు. కనుక ఎంతటి అద్భుతం, అవునా కాదు? కనుక నమ్మకంగా చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ గురుగారు. ఈ మంత్రోపదేశాలు మనం చేస్తూ ఉంటాము, వాళ్ళు చదువుతూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళు తప్పు చదివితే కనుక చెప్పిన వాళ్ళకి కొంత బ్యాడ్ జరుగుద్ది అని ఉంటుంది. నేను అందుకే చెప్తున్నా కదా, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఇది అందరికి కనబడే వర్డే. కనుక తప్పు కాకుండా లేదా ఓం నమ శివాయ్ చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.